శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. భోగి పండుగ రోజున ఆచరించవలసిన విధి విధానాలు మనం తెలుసుకుంటున్నాం కదా. మొదటిది ఏంటంటే భోగి మంటలు వేయడం అయితే, రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే భోగి పండ్లు పొయ్యడం చిన్నపిల్లలకి. ఈ భోగి పండ్లు ఎందుకు పొయ్యాలి, దీని వెనకాలన్న ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. భోగి పండుగ యొక్క విశేషత ఏంటంటే, ధనుర్మాసం నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేసిన గోదాదేవి ఈ భోగి అంటే సంక్రాంతికి ముందు రోజున వచ్చే భోగి పండుగ రోజునే శ్రీరంగనాథుడిని పరిణయమాడినట్లుగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల భోగి పండుగ ఎంతో విశేషమైనది. రెండవ కారణం ఏంటంటే, భద్రకాశ్రమంలో నరనారాయణులు తపస్సు ఆచరించింది ఈ రేగు చెట్ల వృక్షాల కిందే. సంస్కృతంలో రేగు చెట్లను ఏమంటారంటే బదరీ వృక్షాలని అంటారు. ఈ బదరీ వృక్షాల యొక్క పండ్లనే బదరీ ఫలములు లేదా రేగు పండ్లు అని అంటారు. ఇవి సాక్షాత్తు నరనారాయణులు ఆరగించిన పండ్లు కాబట్టి, సంక్రాంతి విష్ణుమూర్తికి నారాయణుడికి సంబంధించిన పండుగ కాబట్టి, వాళ్ళు ఉపవాసం చేసినప్పుడు ఈ పండ్లను తిన్నారు కాబట్టి, ఇవి చిన్నపిల్లలకు ముఖ్యంగా తల మీద పొయ్యడం వల్ల, ఆ నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు, గండాల నుంచి అపమృత్యు దోషాల నుంచి బయటపడతారు, అలాగే జీవితాంతం కూడా భోగభాగ్యాలతో తొలదూగుతారు కాబట్టి దీన్ని భోగి అని అన్నారు. ఇక ఈ భోగి పండ్లు పోసేటప్పుడు ఏం చేస్తారు, ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్నాం కదా, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని విశేషమైన రోజుల్లో ప్రకృతిలో కొన్ని కొన్ని వృక్షాలకి అద్భుతమైన దైవిక శక్తులు అనేవి వస్తాయి. ఇది వనస్పతి తంత్రం మనకి తెలియజేసే విధానం. పౌర్ణమి రోజుల్లోనూ, అమావాస్య రోజుల్లోనూ, సంక్రాంతి పర్వదినాల్లోనూ, ఇలా కొన్ని పర్వదినాల్లో కొన్ని వృక్షాల్లోకి దేవతా చైతన్యం అనేది ప్రవేశిస్తుంది. అలా ఈ సంక్రాంతి సమయంలో రేగు పండ్లలోకి సూర్యభగవానుడి యొక్క శక్తి అనేది ప్రసరితమవుతుంది. ఈ రేగు పండ్లని, అలాగే అక్షతల్ని, పువ్వులని, రాగి నాణ్యాలని, రాగి నాణ్యాలు కూడా సూర్యుని యొక్క శక్తిని నింపుకుని ఉంటాయి. వీటన్నిటినీ కూడా తల మీద ఎప్పుడైతే పోస్తారో, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తలలో సహస్రార చక్రం అనేది ఉంటుంది. ఈ సహస్రార చక్రం అనేది మామిడి పైన ఉపరిభాగంలో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ భాగంలో పొయ్యడం వల్ల వేసేవాళ్ళు చక్కగా భోగి పాటలు పాడుతూ ఆశీర్వదిస్తూ వేయడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళ నుంచి వచ్చిన ఒక రకమైన బయోకాస్మిక్ ఎనర్జీ అనొచ్చు, శక్తి అనొచ్చు, వీళ్ళ యొక్క ఆశీర్వదించేవాడి యొక్క తపశ్శక్తి అనొచ్చు, అవి సహస్రార చక్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ భోగి పండ్ల యొక్క సూర్యశక్తి, రాగి నాణ్యాల యొక్క శక్తి, మన ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం, ఇవన్నీ కూడా సహస్రారంలోకి ప్రవేశించి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా, మంచి ఆరోగ్యవంతులుగా, విద్యాబుద్ధులు కలిగిన వారి కింద ఉంటారని చెప్పి మన మహర్షులు ఎంతో ముందు చూపుతోటి ఈ ప్రక్రియ అన్నది మనకి ఏర్పాటు చేశారు. ఇలా అందుకే మనం పెళ్ళిళ్ళలో కూడా అక్షతలు అనేవి వేస్తూ ఉంటారు. ఈ మధ్య బూట్లు వేసుకుని, చెప్పులు వేసుకుని కూడా అక్షతలు వేస్తున్నారు. అక్షతలు మనం వేసాము అంటే కొంత మన శక్తి ఏదైతే ఉందో అది ఎదుటివాడికి వెళుతుంది, అది సహస్రారం మీద పడుతుంది, తద్వారా అది లోపలికి ఇంకి సరైన ఆలోచనలు, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అందుకే తీసుకోమని చెప్తారు. ఇందువల్ల అంటే వాళ్ళకి సరైన ఆలోచన దృక్పథం అనేది ఆశీర్వాద బలం వల్ల ఏర్పడుతుంది. జాతకంలో ఉన్న గండాల నుంచి, దోషాల నుంచి కూడా బయటపడతారు. అలాగే పిల్లలు చక్కగా ఎదగాలంటే కావాల్సింది ఏంటంటే గురుబలం అనేది ప్రధానం కాబట్టి శనగలు కూడా కలుపుతారు. శనగలు, సూర్యశక్తి నింపుకున్న రేగుపళ్ళు, రాగి నాణాలు, పువ్వులు, ఇవన్నీ కూడా కలిపి దిష్టి తీసి పిల్లల తలమేంచి వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క గండాలన్నీ కూడా తొలగిపోయి భోగభాగ్యాలతోటి తొలదూగుతూ ఉంటారు. కాబట్టి చక్కగా ఈ విధంగా చేసుకోవడం వల్ల, దీని వెనకాలన్న ఆంతర్యం ఇది, ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ అమోఘమైన భోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఆచరించుకోవాలని కోరుకుంటూ, జై గురుదేవదత్తా.